ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారానే మనకు తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాం, మనల్ని మనల్ని తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం, ఇంకా తెలుసుకున్నాం, ఇప్పటికి ఇంకా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే, ఈ యొక్క ఈ ప్రాపంచిక జీవితంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ అనేక రకాల సమస్యలతోటి, దుఃఖంతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే, మనం పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, అలాగే మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మన బంధుమిత్రులు కానీ, మన ఉద్యోగ రీత్యా కానీ, మనం ప్రతి ఒక్కటి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ ప్రతి ఒక్క విన్నది, చూసింది, ఈ నేర్చుకున్న జ్ఞానం అంతా మనకు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. ఉండిపోయి మనకు మన మనస్సులో ఎలా అంటే, ఒక బాటిల్లో, మంచి బాటిల్లో ఒక బాటిల్ తీసుకున్నట్లయితే, ఈ బాటిల్లో ఇంత వాటర్ ఇంత క్లీన్గా ఉన్నాయి, ఇందులో వచ్చేసి మనం మట్టి పోస్తే ఎలా అవుతుంది, మొత్తం నాశనం అయిపోతుంది, అంటే మలిన్యం అయిపోతుంది మొత్తం అని. అంటే మన మనసులో ఏంటంటే ఆ చెత్త అనేది అలా వేస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు గతంగా మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ చెత్త అంతా ఇందులో ఉండిపోయి దుఃఖానికి గురవుతున్నాం. ఈ మనసు ఏంటంటే ఒక కోతి లాంటిది. ఎట్లా అంటే, ఒక గారడవాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే కోతిని కర్ర పట్టుకొని ఒకటి కొడితే అది పైనకి వెళ్తుంది, మళ్ళీ కర్ర పట్టుకొని పోతే కిందికి వస్తుంది. ఇక్కడ గారడవాడు కోతిని ఆడిస్తున్నాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన మనస్సు మనల్ని ఆడిస్తుంది. అంటే కోతి అనేది గారడవాడిని ఆడిస్తే ఎలా ఉంటుంది, బాగుండదు కదా. మన మనస్సు మనల్ని ఆడిస్తే ఎలా ఉంటుంది, విపరీతమైన సమస్యలు, దుఃఖం, ఏం చేస్తున్నా ఏం చేస్తున్నామో తెలియదు. మరి ఈ మనసులో అనేక రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనకు ఈ మనసులో ఒక్కరోజుకి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయట. అంటే మంచివి, చెడ్డవి, డిస్ట్రక్టివ్ థాట్స్, వినాశకరమైన ఆలోచనలు, మిరాకిల్ థాట్స్, అద్భుతమైన ఆలోచనలు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వినాశకరమైన ఆలోచనలు ఒక 40% ఉంటే, నెగిటివ్ థాట్స్ వచ్చేసి ఒక 30% ఉంటే, 10% పాజిటివ్ థాట్స్, ఒక 10% 5% అట్లా మిరాకిల్ థాట్స్, అద్భుతమైన ఆలోచనలు. అంటే ఈరోజు మనం ఏ పని చేసినా సక్సెస్ కాలేదంటే దానికి కారణం మనలో ఉన్న ఆలోచనల ప్రవాహమే. అంటే ఈ కలుషితంతో నిండిపోయిన ఆలోచనలతోటి మనం ఏమవుతున్నాం అంటే, జీవితంలో అనేక రకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. మరి ఈ పరిస్థితుల నుంచి వెళ్ళి బయటపడాలంటే ఎలా, మరి దీనికి ఏమైనా మార్గం ఉందా? ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి, నేను యుద్ధాన్ని జయించగలుగుతున్నాను కానీ నా మనసును జయించలేకపోతున్నాను, దీనికైనా ఏమైనా చెప్పగలరా పరమాత్మ అని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకోవడం జరుగుతుంది అర్జునుడు. అప్పుడు భగవానుడు, నువ్వు అర్జునుడి, నువ్వు మనసును ఎట్లా గెలవలేకపోతున్నావు, నువ్వు యుద్ధం చేస్తావు, వీరుడు కదా, నువ్వు ఇంత చిన్న సమస్యను నన్ను ఎట్లా అడుగుతున్నావు అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగితే, లేదు దేవా, నేను ఈ సమస్యను ఎట్లయినా నా మనసును నేను గెలవలేకపోతున్నాను, దీనికి నువ్వు చెప్పు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, మనసును గెలవాలంటే రెండు మార్గాలు ఉంటాయి.
అభ్యాస వైరాగ్య అంటే అభ్యాసం. ప్రతిరోజు మనం మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పక్క ద్రోవ పట్టిస్తూ పాజిటివ్ ఆలోచనలు ప్రతిరోజు మనం ఆలోచిస్తూ ఉండాలి. దాన్ని ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. మనం ఆ అభ్యాసం ద్వారానే మనకేమవుతుందనంటే ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఒక్కరోజు ఏది కాదు, మన ఇల్లుంది, మనం ఒక 1 మంత్ టూర్కి వెళ్తాం, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయాక మళ్ళీ వస్తాం, మొత్తం బూజు పట్టి ఉంటుంది, చాలా మొత్తం దుమ్ము బూజు అంత పట్టి ఉంటుంది. ఒక రోజులో పోతుంది, కడుగుతుంది అది, దానికి 2-3 రోజులు కావాలి, 4 రోజులు కావాలి, 1 వారం రోజులు కావాలి, అలా 3 రోజులు, 4 రోజులు, 1 వారం రోజులు అట్లా మనం క్లీన్ చేస్తూ చేస్తూ ఉండగా అప్పుడు ఇల్లు క్లీన్ అవుతుంది. కాబట్టి మనలో ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ పోవాలంటే మెల్లిమెల్లిగా అభ్యాసం అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అభ్యాసం అలవాటు చేసుకున్నావో అప్పుడు మెల్లిమెల్లిగా ఈ నెగిటివ్ ఆలోచనలు పోతూ అప్పుడు నీకు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటే అప్పుడు నీ మనసు అనేది ఒక ప్రశాంత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. వైరాగ్యం, ఒక్కదాని మీద దృష్టి పెట్టి అన్నిటిని విడిచిపెట్టాలి, అది వైరాగ్యం. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, అభ్యాస వైరాగ్యాలు నీ మనసుని నియంత్రించడానికి అని అంటాడు. అంటే ఈ అభ్యాసం, అభ్యాసం అంటే ప్రతిరోజు ధ్యాన ప్రక్రియ చేస్తూ ఉండాలి. ఈ ప్రతిరోజు ధ్యాన ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు అనేవి మన నుంచి, ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి మన నుంచి వెళ్ళిపోయి పాజిటివ్ ఆలోచనలు, ఈ మిరాకిల్ థాట్స్ అనేది మనలో రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మన మనసును నియంత్రించుకోవడానికి సరైన మార్గమే ధ్యానం. మరి ప్రతిరోజు మన ధ్యానం చేస్తూ, ఒకటి, రెండు, మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ఫస్ట్, ఈరోజు ప్రతి ఒక్కరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, మైండ్లో నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నారు, అనేక సమస్యలు చిక్కుకొనిపోయి దాని గురించి వాళ్ళు రోజు తపన పడుతూ ఏడుస్తూ ఉన్నారు. మరి వీటి నుంచి బయటపడాలంటే ఇలా, అంటే ధ్యానం చేస్తూ ప్రతిరోజు నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఫస్ట్, ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నావంటే ఫస్ట్ అనారోగ్యాన్ని నీ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను శరీర సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పుకోవాలి. మిత్రులారా, నేను నా యొక్క అనారోగ్యంగా నేను 2016 సంవత్సరంలో నేను బాధపడుతున్నప్పుడు నాకు సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండేది. రోడ్డు మీద నడుస్తుంటే తల తిరగడం, కాళ్ళు తడబడడం, విపరీతమైన హెడ్ఏక్, నాకు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానితో పాటు నాకు సైనస్ ప్రాబ్లం, క్రానిక్ సైనటిస్ ఉండే. డాక్టరు నాకు, ఆల్రెడీ నువ్వు ఆ సైనస్కి నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి, సర్జరీ చేయాలి నీకు, లేకపోతే ఇది ఇంకెక్కువ అయితే చాలా ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగా, స్కానింగ్ చేపించా, మెడిసిన్ వాడ, కానీ అన్ని తాత్కాలికం. ఇంకా నాకు ఎక్కువ కావడం జరిగింది. నేను ఎప్పుడైతే ధ్యానం చేయాలని నేను అనుకుని, ఎప్పుడైతే సంకల్పం పెట్టుకొని నేను కూర్చున్నానో, 60 రోజులు దీక్ష పెట్టుకొని ఒక 2 గంటలు పొద్దున, 2 గంటలు సాయంత్రం కూర్చున్నానో, నాకు 40 రోజులలో నా యొక్క స్పాండిలైటిస్ ప్రాబ్లం లేదు, ఈ క్రానిక్ సైనటిస్ ప్రాబ్లం లేదు. నేనే ఆశ్చర్యపోయాను. ఏంటంటే నేను పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవాడిని,
స్వాధ్యాయం చేస్తూ ఉంటాను నేను చాలా. అంటే ఆ పుస్తక పఠనం నేను ఎప్పుడైతే చదివానో ప్రతి ఒక్క అంశాన్ని నేను ఎప్పుడైతే అందులో నేర్చుకున్నానో, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, యద్భవన్ తద్భవతి, నువ్వేం భావిస్తావో అది జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు అయితే ఎప్పుడైతే నేను చదివానో పర్ఫెక్ట్ గా అనుకునేవాడు. అంటే ఈ మహానుభావులు అందరూ వీళ్ళు మనం ఏం అమ్మా మ్యూట్ చేసుకోండి మీరు. మాట్లాడద్దు దయచేసి, క్లాస్ వినిపిస్తలేదా, అందరికి డిస్టర్బ్ అవుతుంది, మాట్లాడద్దు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. ఓకే సార్. నేను ఎప్పుడైతే ఈ యద్భవన్ తద్భవతి ఏం భావిస్తావో అది జరుగుతుంది, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, ఉద్ధరేదాత్మానా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు నా మైండ్లో స్ట్రైక్ అయిపోయాయి, అంటే నన్ను నేను ఉద్ధరించుకోలేనా, నా అనారోగ్య పరిస్థితి నుంచి నేను ఆరోగ్యంగా మార్చుకోలేనా, కాబట్టి నేను ఎప్పుడైతే అది చదివాను, ఆ పుస్తక పఠనం ఎప్పుడైతే చేశానో, మైండ్ పవర్, థాట్ పవర్, సేతు విజ్ఞానం బుక్స్ నేను చదివాను, మహా ఆరోగ్య శాస్త్రం అని కేవీ రమణ గారు రచించిన బుక్ చదివాను. ఎప్పుడైతే ఆ బుక్స్ నేను చదివి 2 నెలలు ఒక అకుంఠిత దీక్షతో పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు కూర్చొని 40 రోజులలో నాకున్న సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం, సైనటిస్ ప్రాబ్లం పూర్తిగా నాకు తొలగిపోయాయి, మాయమైపోయాయి. అసలు నేను రోడ్డు మీద నడుస్తుంటే నాకు తిరగడం లేదు, కాళ్ళు తడబడం లేదు. మహా ఆరోగ్య శాస్త్రం రమణ గారు రచించింది. ఎప్పుడైతే ఆ బుక్స్ చదివి నేను ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ అవ్వానో, అప్పుడు 60 రోజులు కూర్చొని నాకున్న అనారోగ్య పరిస్థితి నుంచి నేను బయటపడి, నేను రోడ్డు మీద నడుస్తుంటే తల తిరగడం అనేది లేకుండా, కాళ్ళు తడబడం లేకుండా, ఇప్పటికీ ఈ రోజుకి నేను ఒక 3-4 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు. ఒకప్పుడు నేను నడవడానికి ఎంత బాధపడ్డాను, రోడ్ దాటుతుంటే నాకు తల తిరగడం లాంటి ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. ఒక్కరిని బైక్ మీద పోదామంటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ కింద పడిపోతానని. కానీ ఈరోజు నేను ఒక 3-4 కిలోమీటర్స్ రన్నింగ్ చేయడం, 5K రన్ పాల్గొనడం, 10K రన్ పాల్గొనడం ఇటువంటి ఈరోజు చేస్తున్నానంటే దానికి ధ్యానమే. నిజంగా ఈరోజు పత్రిసారికి నేను శతకోటి వేల కృతజ్ఞతలని తెలియజేసుకుంటాను. అంటే నాకు నా ధ్యాన శక్తి ద్వారా, నా జ్ఞానం ద్వారా నాకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడి నేను శరీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా ఈరోజు జీవిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఎవరైతే అనారోగ్య పరిస్థితిని అనారోగ్య పరిస్థితుల గురించి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ప్రతిరోజు మీకు మీరు అనుకోండి, నేను ఒక ఫాస్ట్ అఫర్మేషన్ నేను అనుకునేవాడిని ప్రతిరోజు. ఎలా అంటే, నేను శరీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు, నేను శక్తివంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి అని ప్రతిరోజు మీకు మీరు అనుకోండి. ఎందుకంటే ఇది ధ్యానం చేయడం ద్వారా తగ్గుతుంది, కానీ మన ఆలోచన అనేది మారాలి కదా ఫస్ట్. కాబట్టి మన ఆలోచన విధానం మార్చుకోవాలి. నువ్వు దాని మీదనే పాయింట్ చేసి నాకు ఈ అనారోగ్యం ఉందని దాని మీదనే నువ్వు ఎప్పుడు దృష్టి ఏకాగ్రత పెడుతూ ఉంటే అది ఏమవుతుందంటే ఎనర్జీ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఇంకా పెరుగుతూ పోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఆ ఎనర్జీ ఫామ్ ఏంటంటే పాజిటివ్ గా మనం తీసుకున్నాం అక్కడ. అనుకోండి, ప్రతిరోజు నేను ఆరోగ్యవంతుని, ఆరోగ్యవంతురాల్ని, నేను శక్తివంతురాల్ని అని మీరు అనుకోండి. ఇలా ప్రతిరోజు కొన్ని 50 టైమ్స్ 10 టైమ్స్ ఎన్నిసార్లు అనుకున్నా పర్లేదు. అలా అనుకోవడం ద్వారా మీరు ఎరుకలో ఉన్నది ఎప్పుడైతే కాన్షియస్గా అనుకుంటారో, ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది తీసుకొని మీకు తెలియకుండానే మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అక్కడ. అంటే మనం చూసుకున్నట్లయితే
కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉండాలి. అంటే నీ పాజిటివ్ అఫర్మేషన్ గా మనం అనుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ గా తెలియకుండానే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. దానితో పాటు ధ్యానం చేస్తూ ఉంటే ఈ శక్తి లభిస్తుంది. ఇంకా ఈ రెండింటి ద్వారా ఏమవుతుందంటే మనం త్వరగా రికవర్ అవుతాం. అంటే చాలా త్వరగా మనకు ఆ అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ ఫాస్ట్ అఫర్మేషన్ అనుకొని ప్రతిరోజు ధ్యాన సాధన ఎప్పుడైతే చేసినట్లయితే మీరు తప్పకుండా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలి మిత్రులారా. కాబట్టి మనకు పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ధ్యానంతో పాటు మనం 5 ఫింగర్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఏంటి 5 ఫింగర్ కాన్సెప్ట్? ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం అనేది మనకు తెలిసిందే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. స్వాధ్యాయం 2. ఈ స్వాధ్యాయం అనేది ప్రతి ఒక్క అంటే చిన్న పిల్లవాడి నుంచి మొదలు పెడితే ఒక వృద్ధురాలు వరకు వృద్ధుడు వరకు ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనకు ఎన్నో తెలియని విషయాలు ఆ పుస్తకంలో పొందుపరచబడి ఉంటాయి. చిరిగిన చొక్కైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమన్నది ఒక మహాకవి. ఎందుకంటే ఆ పుస్తకం ద్వారా మన ఆలోచన విధానం మారుతుంది, మనం మారుతాం. ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ. నేను ఎప్పుడైతే స్పిరిచువల్ బుక్స్ చదవడం నేను అలవాటు చేసుకున్నానో ప్రతి ఒక్కటి ఎక్కడ పుస్తకం కనిపిస్తే అక్కడ చదవాలి. అంటే అవసరమైన పుస్తకాలు ఏవి చదవాలి అవి తెలుసుకొని మనం చదివినాం అనుకో ప్రతి ఒక్క అంశం మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు అనుకుంటూ ఉంటాం ఈ పుస్తకం చదివితే నాకేమైనా లాభం ఉంటుందా అనుకుంటున్నా, చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం నీకు ఇక్కడ ఉపయోగపడకపోవచ్చు, ఎక్కడో ఉపయోగపడుతుంది, లేకపోతే ఎవరికో ఉపయోగపడుతుంది నువ్వు చెప్పడానికి. ఎందుకంటే పుస్తకాలు ఎందుకు చదవాలని అడుగుతావు కొంతమంది. గొప్ప గొప్ప మహానుభావులు, తత్వికవేత్తలు, చూసుకున్నట్లయితే వాళ్ళందరూ గొప్ప గొప్ప సృష్టి రహస్యాలను ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అంటే వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళు ఎంతో సంపాదించుకున్న పరిజ్ఞానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మిత్రులారా, వాళ్ళు అందించిన గొప్ప గొప్ప సృష్టి రహస్యాలను అందులో మనం చదవడం ద్వారా దాని ద్వారా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక గృహిణి ఒక వంటల పుస్తకం చదివితే ఆ వంటల పుస్తకం చదివి ఆ యొక్క కుటుంబానికి ఒక మంచి వంటను వాళ్ళకు ఇస్తుంది, అంటే మంచి రుచిని ఇస్తుంది అక్కడ వాళ్ళందరికీ కుటుంబాలు. ఒక రసాయన శాస్త్రుడు అంటే ఒక కెమిస్ట్రీకి సంబంధించిన బుక్స్ చదివితే మనం కొత్త మెడిసిన్ కనుగొనగలం. ఈరోజు చూసుకున్నట్లయితే కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు పుస్తక పఠనం. ఒక సైకాలజీ బుక్ చదివితే ఒక మనిషి యొక్క మానసిక తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి పుస్తక పఠనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకోసమే పుస్తకం ఒక మాట అంటది, నోరు తెరువని ఉపన్యాసుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే ఒక ఆత్మీయ మిత్రుడు. అంటే ఒక పుస్తకం మన దగ్గర ఉంటే మనకు ఒక మిత్రుడు ఉన్నట్టే మన దగ్గర. ఒక చిన్న పాకెట్ లో మనం క్యారీ చేసుకుంటే మనకు మిత్రుడు లేని లోటు ఉన్నప్పుడు ఆ పుస్తకం తీసి చదివితే దాంట్లో అద్భుతమైన పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం.
కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరం స్వాధ్యాయం చేద్దాం, పుస్తక పఠనం చదువుదాం. ఇప్పటివరకు ఎవరు చదివి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ రోజైనా చదువుదాం. ఈ రోజు నుంచైనా మొదలు పెడదాం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం అనేది అలవాటు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. మూడో వచ్చేసి సజ్జన సాంగత్యం. సజ్జనుడు, సజ్జనుడు అంటే ఏంటిది? సత్యం తెలిసిన వాణ్ణి సజ్జనుడు అంటారు. కాబట్టి సత్యం తెలిసిన వాళ్ళతోటి సాంగత్యం చేయాలి. కాబట్టి ఎక్కడైతే మనకు ధ్యాన మిత్రులు ఉంటారో, వాళ్ళు ధ్యానం చేసి అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకొని ఉంటారు, వాళ్ళ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటూ, వాళ్ళ అనుభవాలను మనం వింటూ ఆ సాంగత్యం చేసినప్పుడు మనలో ఉన్న చిన్న చిన్న అజ్ఞానపు పొరలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సజ్జన సాంగత్యం వలన, ఆ జ్ఞానం వలన మనకు పోతూ ఉంటాయి. అది నేను చెప్పడం కాదు, మీకు అనుభవపూర్వకంగా జరిగి ఉంటుంది, మీరు అనుభూతి చెంది ఉంటారు, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ అనవసరమైన విషయాలు అవసరం లేదు, అవసరమైన విషయాలే మాట్లాడుకోవాలి. దాని ద్వారా ఇంకా మన జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య సాంగత్యం. ఆచార్యుడు, అసలు ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి బోధించి అనుభూతి చెంది అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచేవాడే ఆచార్యుడు. అంటే ఆ అసలైన ఆచార్యుడి గురించి మనం తెలుసుకోవాలి, అంటే ఆచార్యుడితో మనం సాంగత్యం చేయాలి. అయితే ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే, అంటే వాళ్ళ దర్శన భాగ్యం మనం తీసుకోవాలి వాళ్ళతోటి. ఒకసారి ఏమవుతుందంటే, నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక అప్పుడు విష్ణువుకి నమస్కరించి అప్పుడు అంటాడు, ఈ మహాత్ముల ఈ దర్శనం వల్ల ప్రయోజనం ఏంటి దేవా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే, ఎట్లయినా నారదునికి చెప్తే కాదు, పరీక్ష పెడదామని ఆ నారదుడికి పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష పెడతాడంటే, నారద నువ్వు తూర్పు వైపున వెళ్ళి అక్కడ ఒక పేడలో ఒక పురుగు కనిపిస్తుంది, ఈ సమాధానము దానిని అడుగు, అది నీకు చెప్తుందని చెప్తాడు. అప్పుడు ఆ నారదుడు ఆశ్చర్యపోయి, ఏంటి ఇలా అంటున్నాడు స్వామి అని అతను తూర్పు వైపున వెళ్ళి అక్కడ ఒక పేడలో, ఒక నికృష్టంగా ఉన్న ఒక పేడలో అక్కడ ఉన్న పురుగును వెళ్ళి మహాత్ముల దర్శనం వల్ల ప్రయోజనం ఏమని అడిగితే, ఈయన అడుగుడితోటి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది. అయ్యో అని నారద మళ్ళీ పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు స్వామి వచ్చేసి, నేను వెళ్ళి ఇలా పలకరించాను, అలా అది చనిపోయింది దేవా అని చెప్తాడు. దానికి ఆందోళన పడకు నారద, నువ్వు ఈసారి పడమర వైపు వెళ్ళి అక్కడ ఒక దేవాలయంలో ఒక పావురం కనిపిస్తుంది, ఆ పావురాన్ని సమాధానం అడుగు, నీకు చెప్తుందని చెప్పాడు. అప్పుడు నారదుడు ఆ పావురం దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దర్శనం వల్ల ప్రయోజనం ఏందని క్వశ్చన్ అడిగినప్పుడు, ఆ పావురం రెండు రెక్కలు కొట్టుకుంటూ అక్కడిని కింద పడిపోవడం జరుగుతుంది. అప్పుడు నారదుడు చాలా బాధపడిపోయి పరిగెత్తుకుంటూ మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసి, అప్పుడు స్వామి ఇలా అవుతుంది ఏందని అప్పుడు స్వామిని అడగడం జరుగుతుంది. స్వామి చిన్నగా నవ్వుతూ సమాధానం ఏమి చెప్పక ఈసారి ఉత్తరం దిక్కున వెళ్ళని చెప్తాడు. అయితే అప్పుడు నారదుడు అంటాడు, నేను వెళ్ళను, నా వలన రెండు ప్రాణాలు పోయాయి, నేను ఇలా చేయను, నేను చేయలేను అని స్వామితో అంటే, ఈసారి వెళ్ళు, నీకు అసలైన సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు.
ఉత్తర దిక్కున ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమాధానం అడుగు నీకు ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడు స్వామి అంటాడు, నారద నువ్వు ఆందోళన పడకు, ఏమీ కాదు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు నారదుడు ఆ ఉత్తరం దిక్కున ఒక రాజుగారి ఇంట్లో ఒక శిశువు పుడతాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి సంధాయిస్తూ అడగాలన వద్దా అని ఆలోచిస్తూ బాలుడి దగ్గరికి వెళ్ళి బాలుని అడగడం జరుగుతుంది. అప్పుడు మహాత్ముల దర్శనం వల్ల ప్రయోజనం ఏందని అడిగితే, అప్పుడు బాలుడు లేచి ఒక దైవత్వానికి వచ్చేసి, నారద మునులవర్లకి నమస్కారం ఇస్తున్నాను, నేను మీ వల్ల నేను పీడలో ఒక నికృష్ట జన్మలో జీవిస్తూ ఉండేవాడిని, ఆ నికృష్ట జన్మ వదిలి నేను పావురంలోకి రావడం జరిగింది. మీరు అక్కడ పావురంగా ఉన్నప్పుడు నన్ను వచ్చినప్పుడు అడిగితే, నేను అక్కడి నుంచి మీరు ఎప్పుడైతే ఈ సమాధానం అడిగారో నేను అక్కడ ప్రాణాలు వదిలి నేను ఇక్కడ శిశువుగా పుట్టడం జరిగింది. ఈరోజు శిశువుగా నేను ఇక్కడ ఉండి మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ నన్ను అడిగారో నాకు దైవత్వం సంభవించింది, నేను దైవ సన్నిధి లోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్శన భాగం అనేది మనం కోరుతూ ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఒక పేడ పురుగులో జన్మించిన ఆ పేడ పురుగు ఒక నిర్దిష్ట జన్మ నుంచి వెళ్ళాలి, ఈరోజు ఒక బాలుడు ఒక దైవత్వంగా ఎదిగి దేవలోకాలకు వెళ్ళిందంటే ఆ దర్శన భాగ్యం, ఆ నారదుల వారి దర్శన భాగ్యం వల్ల అలా జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం ప్రతి ఒక్కరం మనకున్న ఆత్మజ్ఞానాన్ని పొందిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆచార్య సాంగత్యం, ఆ సాంగత్యం మనం నేర్చుకోవడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానపు పొరలని తొలగి ఇంకా జ్ఞానంగా మనం ఎదిగి ఆత్మజ్ఞానాన్ని ఇంకా నేర్చుకుంటాం. కాబట్టి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటూ ఉండాలి జ్ఞానం. ఆ తెలుసుకుంటూ ఉన్నప్పుడే మనం ఇంకా 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 ఎదగగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఆచార్య సాంగత్యం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే ప్రచార సాంగత్యం, టీచింగ్. ఈరోజు ధ్యానం చేస్తూ, పుస్తక పఠనం చదువుతూ, సజ్జన సాంగత్యం చేస్తూ, గురువుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఈ జ్ఞానాన్ని ఏం చేయాలంటే ఉంచుకోకూడదు. ఒకటి ఉంటుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచబడితే పెంచబడుతుంది. కాబట్టి మిత్రులారా, మనకున్న జ్ఞానాన్ని ఏం చేయాలంటే పంచాలి. నువ్వు ఎంత పంచుతూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది నీ జ్ఞానం. కాబట్టి నీకు తెలిసింది ఇంతే కావచ్చు, సముద్రంలో నీటి బుట్ట అంతే కావచ్చు, ఆ నీటి బుట్టంత జ్ఞానాన్ని ఇతరులకు పంచుతాం. ఎందుకంటే మనము ఈ బాధలో దుఃఖంలో ఉండి మనం అనుభవించవచ్చాం. ఈ బాధ వాళ్ళు పడకుండా వాళ్ళకు ముందే మన ధ్యానం నేర్పించి ఆ జ్ఞానాన్ని వాళ్ళకు అందిస్తే వాళ్ళు త్వరగా అక్కడ వాళ్ళకి తెలియడం ద్వారా వాళ్ళ దాని నుంచి బయటపడతారు, ఆ దుఃఖం నుంచి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ జ్ఞానాన్ని ఇతరులకు టీచ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ అయితే, ఎప్పుడైతే ప్రతి ఒక్క ధ్యాని, ఎప్పుడైతే ఈ ధ్యానం చేసే వాళ్ళు ప్రతి ఒక్క మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్, ఈ ఐదుని పాటిస్తూ ఉండాలి. మనం ఈ ఐదుని పాటించినప్పుడే మనం ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి మనకు టీలా అయిపోయినా మనం ముందుకు వెళ్ళలేము, నేర్చుకోగలుగుతాం కానీ ఇంకా నేర్చుకోలేము కదా. కాబట్టి ఐదుని ఎప్పుడైతే సరి సమానంగా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే మనం ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వచ్చేసి మనం కృతజ్ఞత భావం గురించి ఒకటి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు. ఈరోజు ఈ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తున్నది, ఈరోజు ఇక్కడ కూర్చున్నది కానీ, లేకపోతే మనం తింటున్న అన్నం కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి మనం నడుస్తున్న రోడ్ మీద కానీ, మనం వెహికల్ ఎక్కడం కానీ, ప్రతి ఒక్కటి ఒకటి కృతజ్ఞత భావం వల్ల ఇది నడుస్తుంది. అంటే కృతజ్ఞత భావం అనేది ప్రతి దాని మీద మనం చూపించుతూ ఉండాలి. ఎట్లా అంటే, కృతజ్ఞత భావం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, అది చెప్తాం కాదు.
ఒకరోజు నారదులు వారే మళ్ళీ విష్ణువుని చూద్దామని వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి ఎలా ఉందంటే పాపం నిస్సహాయ స్థితిలో ఉండిపోయి కింద పడి అంటే లైట్గా పడి లేస్తుంది, పడి లేస్తుంటే అంటే అది ఉంటుందో పోతుందో ఎవరికి తెలియదు. అంత దీన స్థితిలో ఆ పక్షి అక్కడ ఉండడం జరిగింది. ఆ దీన స్థితిలో ఉన్న పక్షిని చూసి పాపం నారదుడు అయ్యో ఏమైందని అక్కడికి వెళ్ళి ఆ పక్షిని అడగడం జరుగుతుంది. దేవ నేను పడుతూ ఉన్నాను, లేస్తూ ఉన్నాను, అసలు నేను ఆ పైన చెట్టు ఉంది, ఆ చెట్టు మీద నా పిల్లలు ఉన్నాయి, నేను దాని మీదకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను, పడుతూ లేస్తూ ఉన్నాను, నాకేంటి పరిస్థితి, మీరు ఎటు వెళ్తున్నారంటే విష్ణు దగ్గరికి వెళ్తున్నానంటే మరి నా యొక్క నేను బాగుపడాలంటే నేను ఏం చేయాలి, నా గురించి ఒకసారి విష్ణువుని అడగండి మీరని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే విష్ణువు సరే నీ గురించి నేను అడుగుతానులే అని అక్కడ నుంచి విష్ణువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు విష్ణు అడుగుతాడు, విష్ణువుకి నమస్కరించి, దేవ నేను వచ్చేదారిలో నాకు ఒక పక్షి కనిపించింది, అది ఒక ప్రశ్న నిన్ను అడగాలని చెప్పింది, నేను అడుగుతున్నాను అని. ఏంటి నారదులు వారంటే అక్కడ ఉన్న పక్షి పాపం అది ఉంటుందో చస్తుందో తెలియదు, అది ఒక దీన స్థితిలో ఉంది, దాన్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది, అంటే అది ఈ జన్మ వదిలేనా నెక్స్ట్ జన్మ తీసుకోవాలని అంటుంది, లేకపోతే దానికి దాని ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలనుకుంటుంది, దానికి ఏమన్నా సమాధానం చెప్పగలరా అని అడగడం జరుగుతుంది నారదుడు గారు విష్ణువు. అయితే అప్పుడు ఈ నారదుడి వారికి విష్ణువు ఏం చెప్తారంటే అది లేస్తూ పడుతున్నప్పుడల్లా దానికి అది నేను పడినప్పుడల్లా నాకు అంతే మంచి జరుగుతుంది అని దాన్ని కృతజ్ఞత చెప్పుకోమని చెప్తాడు. అయితే ఈ విషయం వెళ్ళి పక్షికి చెప్తాడు, అసలు ఇట్లా చెప్పుకుంటే జరుగుతుందా అని, ఏంది ఏదైనా చెప్పాలని ఆ నారదుడు ఏం చేస్తాడంటే ఆ మాట ఆ పక్షికి చెప్తాడు. అన్న తర్వాత నారదు అడిగారా అని అంటే ఆ అడిగాను, ఏం లేదు నువ్వు పడుతూ ఉన్నప్పుడల్లా నువ్వు పడ్డదాన్ని మర్చిపోయి ఇంకా నేను పైకి లేవాలి, ఇంకా నేను పైకి లేవాలని నువ్వు ఎప్పుడైతే ఆ కింద పడ్డప్పుడల్లా దాని కృతజ్ఞత చెప్తావో అప్పుడు నువ్వు బాగుంటావు అని చెప్పాడు, నీకు బాగవుతావు నువ్వు అని చెప్పడం జరిగింది. అప్పుడు నారదుల వారు అది చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పక్షి రోజు ఏం చేస్తుంటే కింద పడుతూ లేస్తూ కింద పడ్డప్పుడల్లా దాని కృతజ్ఞత చెప్తూ ఉంటుంది. అట్లా పడుతూ లేస్తూ కొన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పేసరికి ఒకరోజు నారదుల వారు మళ్ళీ విష్ణువుని చూడడానికి వస్తే ఆ పక్షి మంచిగా ఎగురుకుంటూ ఆ పైన ఆడుతూ ఉంటుంది. అప్పుడు అడుగుతారు నారదుని, నువ్వేంటి ఆ నిస్సాయి స్థితిలో ఉండేదానివి, చనిపోతాం అనుకున్నాం, ఈ పరిస్థితులు ఎలా ఉన్నావు అని అడిగితే, నేను కింద పడ్డప్పుడల్లా నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాను, పడ్డప్పుడల్లా నన్ను నేను తిట్టుకుంటూ నేను బాధపడుతూ అయ్యో ఇలా ఏందని నేను మర్చిపోయాను అసలు దాని గురించి, పడ్డప్పుడల్లా కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాను, ఆ కృతజ్ఞత భావం వల్ల నేను ఆటోమేటిక్గా నా ఆరోగ్యాన్ని నేను సంపాదించుకోగలిగాను, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలిగాను అని నారదు వారికి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాని పట్ల ఈరోజు మనకి ఏ సమస్య వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతి దాన్ని ఏంటంటే ప్రతి దానికి కృతజ్ఞత భావం అనేది ఉండాలి, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చింది. ఈరోజు సమస్య వచ్చిందని తిట్టుకుంటూ అనారోగ్యించిందని దాన్ని తిట్టుకుంటూ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందనంటే మనం ఇంకా నేర్చుకోలేకపోతాం, ఇంకా మనం దీనస్థితిలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కృతజ్ఞత భావం అనేది నేను నేర్చుకుంటున్నా అని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీలో చేంజ్ అనేది కనబడుతుంటుంది. కాబట్టి మనం ప్రతిదాని పట్ల మనం కృతజ్ఞత భావం అంటే ఒక చిన్న జీవరాశి పట్ల కానీ చెట్ల పట్ల కానీ వృక్షాలు ఉంటాయి కదా వాటి పట్ల కానీ వీటన్నిటి పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. ఆ చూపిస్తూ ఉన్నప్పుడే మనం ఇంకా ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మన పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత భావం ఉండాలి, తిట్టుకోకూడదు మనని మనం ఎప్పుడు. కాబట్టి మనకు మనం ఎప్పుడు కృతజ్ఞత ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటామో మనలో మనకు తెలియకుండానే మార్పు జరుగుతుంది మిత్రులారా, మీకు తెలుస్తూ ఉంటుంది, మీరు ఎప్పుడు చెప్పుకోండి, మీకు అనుభవం ద్వారా మీకు కష్టం ఉంటుంది. కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరం ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో మనం మెలుగుదాం. ఓకే, నాకు ఇప్పటికే 12:20 అయింది, డౌట్స్ ఉన్నట్టున్నాయి, మీకు ఉన్నాయి క్లాస్ చెప్దామనుకుంటే. ఓకే సార్, చాలా చక్కగా చెప్పింది సార్. మరి నిజంగా కూడా కృతజ్ఞతా భావం ఉండాలి.
మనం ఆ కృతజ్ఞత భావంతో రోజు చెప్పుకుంటే మన లోపల అదన వల్ల అయితే సార్ మీరు చెప్పినట్టు అద్భుతంగా చెప్పారు. మరి సజ్జన సంఘం ఆచార సాంగత్యం గురించి స్వాధ్యాయం గురించి నిజంగా కేవలం అర్థమే కాదు, ఆచు కూడా చదవాలి. బుక్స్ చదివినప్పుడు ఇది ఒక్కటే కాదు, అది కూడా అన్ని మనం వడ్డించుకుంటే అన్ని ఉండాలి. ఒక్కటి చాలా చక్కగా చెప్పారు, ప్రతి దానికి కూడా ఉండాలి సార్ కృతజ్ఞత భావం ఉంటేనే అప్పుడు మనకు ఎదుగుదల ఉంటది. నెగిటివ్ ఆలోచనలు పోయి ఆ పాజిటివ్ ఆలోచన దాని అంతటికి అవే వస్తాయి సార్, అప్పుడు ఆ భావం ఉండడం వల్ల, ఆ ధ్యాన సాధన వల్ల. చాలా చక్కగా చెప్పారు సార్, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అభినందన తెలియజేస్తున్నారు. సుజాత మాట్లాడండి అందరు. మంజుల గారు, సుజాత, హేమా మేడం మాట్లాడండి, అందరు మాట్లాడండి. కొంచెం ఫస్ట్ లో విన్నా, నాకు లాస్ట్ లో కృతజ్ఞత బాగా విన్నా. నేను బయటికి వెళ్ళింది కొంచెం పని మీద, అంటే ధ్యానం పని మీద సార్ వీల్లేకపోయినా. ఆ కృతజ్ఞత పక్షి గురించి చాలా బాగా చెప్పింది సార్, ఉన్న దాంట్లో అంటే అర్థం ఏమైందంటే నాకు ఉన్న దాంట్లో చెప్పడం వల్ల ఎడారిలో ఆ పక్షి గురించి విన్నా, అది ఒక వేరేలాగా ఒకలాగా చెప్పిండు. సేమ్ కృతజ్ఞత భావం దాంట్లో ఆన్సర్ అదే ఉంది, ఉన్న దాంట్లో చెప్పడం కృతజ్ఞత అంటే ఏదంటే అది చెప్పడం వల్ల అది రెట్టింపు అవుతుంది అన్నట్టు. మనకు దాంట్లోనే ఆన్సర్ లాభాలు వస్తాయి అన్నట్టు, లేనివి ఎత్తుకడం కంటే ఉన్న దాంట్లో చెప్పితే దాంట్లో వస్తాయని అర్థమైంది నాకు. ఉన్న దాంట్లో చెప్పడం అది క్లియర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. హలో, కనీసం వీడియో ఓపెన్ మాట్లాడండి, చెప్పండి మాట్లాడండి. మనం ఓపెన్ అయితేనే అప్పుడు ఓపెన్ కావాలి, అందరు అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. మన లోపల మనం దాచుకుంటే దోచుకోబడుతుంది, అన్ని దోచుకుంటారు. ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే బాగుంటది, అడగండి అందరు. మంజుల యాదమ్మ గారు, స్వప్న రాజేశ్వరి గారు, అందరిని అడ్మిట్ చేసి జాత, అందరిని ఎవరంతరు వాళ్ళు అడ్మిట్ చేసి అందరిని చేసి రవి గారు చేసిండ్రు, రవి గారు చేశారు అండి, అందరు చేసారు ఎవరంతా. సార్ సోమసుందర్ రెడ్డి సార్ మీకుంది సార్ హోస్ట్, అందరిని చేసేయండి సార్, అందరిని అడ్మిట్ చేయండి. సోమసుందర్ రెడ్డి సార్, సుజాత నీకు హోస్ట్ ఉంది కానీ కూడా చేయొచ్చు చూడు, అందరిని అడ్మిట్ చేసి. సార్ నాకు ఎందుకో నాకు మాటలు మీ వినిపిస్తలేవు మేడం, స్లో వినిపిస్తున్నాయి. నాకు ఫోన్ వచ్చింది ఇంతకు ముందు, ఆ ఫోన్ రావడం వల్ల నాకు మాటలు వినిపిస్తలేవు సార్ మీవి. నాకు అసలు సోమసుందర్ రెడ్డి సార్ కాల్ చేస్తాను, స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. హోస్ట్ ఇంకెవరికి ఉంది, నాకు ఉందా చూడండి ఒకసారి, వస్తుందో మ్యూట్ చే అందరినీ వస్తుందో. సార్ మాట్లాడండి సార్, రవి సార్ సార్ అందరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి సార్. రవి గారు హ్యాండ్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. రవి మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, హలో, వినపడుతున్నాయి, మాట్లాడండి సార్. సార్ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్.
మెడిటేషన్ చాలా బాగుంది సార్. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక డౌట్ ఉంది సార్, నాకు అడగచ్చా సార్? హలో 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 సార్. హలో రవి గారు చెప్పండి. సార్ చాలా బాగుంది సార్ ఈరోజు క్లాస్. మెడిటేషన్ చాలా బాగా చేయించారు సార్, చాలా బాగుంది సార్. నాకు ఈ కర్మ సిద్ధాంతంలో ఒక డౌట్ ఉంది సార్, అది అడగచ్చా సార్? అదేం సార్, ఇప్పుడు మనము జన్మ తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఎత్తు ఉంటాం కదా సార్? ఆ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం సార్? తప్పనుకోకండి, అంటే మనం పై లోకాలు ఉంటాం కదా, అది ఎట్లా సార్? అదే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే చెప్పండి, మనము ఎప్పుడైతే జన్మ తీసుకుంటాం కదా, జన్మ తీసుకున్నాక మళ్ళీ పునరుజ్జనం, పునరుజ్జనం, మనం ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడ కోటాని కోట్ల లోకాలు ఉంటాయి మొత్తం. కోటాని కోట్ల లోకాలు ఉంటే ఆ లోకంలో ఏంటంటే మనము ఎక్కడైనా జన్మ తీసుకోవచ్చు, అంటే అక్కడికైనా డిసైడ్ అయి ఉంటుంది మళ్ళీ నువ్వు ఎక్కడ జన్మ తీసుకోవాలన్నది. అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానం అనేది ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకున్నానికి నీకు అవకాశం ఉంటుంది అక్కడ. అంటే ఎక్కడ ఏ జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. ఒక ఉదాహరణకు ఒకటి చెప్పుకున్నట్లయితే, ఈరోజు మనం 10th class చదువుతున్నాం. 10th class చదువుతున్నామంటే ఈ 10th class అనేది మనం ఇక్కడ మనం పర్ఫెక్ట్గా చదివి పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తాం. ఈ 10th తర్వాత మనం పాస్ కాకుండా ఫెయిల్ అయ్యామనుకో, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటాం, మళ్ళీ ఇదే జన్మ తీసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో, ఈ 10th class ఎప్పుడైతే పాస్ అవుతామో ఇంటర్మీడియట్కి వెళ్తాం. ఇక్కడ కూడా మనకున్న ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని మనం ఇక్కడ కర్మలు కొన్ని దగ్ధం చేసుకుందాం అనుకో, నెక్స్ట్ జన్మకి వెళ్ళి మళ్ళీ మనం ఇంటర్మీడియట్కి వెళ్ళినట్టు అక్కడ కూడా వేరే జన్మ. అంటే మనకు 10th లో చదివింది వేరే సిలబస్ ఉంటుంది, ఇంటర్లో చదివింది వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చదివిన సిలబస్ కన్నా మళ్ళీ అక్కడ అడ్వాన్స్గా ఉంటుంది అంట్లా ఉన్నట్టు, వేరే లోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్, వీడియో ఆన్ చేసుకుని ఎవరైనా మేడం కానీ సార్ కానీ మాట్లాడండి సార్, ఎవరైనా సరే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి మేడం. శ్యామల మాట్లాడు, శ్యామల వీడియో ఆన్ చేసుకో. శ్యామల మంజుల రాజేశ్వరి స్వప్న ప్రమోద్ ప్రమోద్ మాట్లాడండి సార్, రోజు వస్తారు మాట్లాడండి సార్. ప్రమోద్ ప్రమోద్ అంటే శ్యామల, వాళ్ళ అల్లుం పేరు మీద దాని ఉంది, మా ఫ్రెండ్ ఆమె. రోజు వస్తుంది, ఒక్కసారి మాట్లాడలేదు అదే చెప్తున్నా, మాట్లాడవండి. మంజుల శ్రీనివాస్ శ్రీదేవి మేడం మాట్లాడండి సార్. మేడం వీడియో ఆన్ చేసుకుంటే మాట్లాడనా, మాట్లాడండి వీడియో ఆన్ చేసుకోకపోతే. ఎవరికి డౌట్స్ లేనట్టు మరి మేడం మాట్లాడండి మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ నాకు కూడా సైనస్ ఉంది సార్, సంకల్పం ఏం పెట్టుకొని మేము చెయ్యాలి? ఓకే, అంటే ఇప్పుడు అంటే ఎట్లా ఉంది, సైనస్ ఎక్కువ ఉందా అండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది? చాలా ఇయర్స్ అవుతుంది సార్, చాలా ఉంటది ప్రాబ్లం. నేను కూడా చల్ల గాలికి వెళ్ళలేను, బయటికి వెళ్ళొచ్చిన కొంచెం ఫ్యాన్ గాలి, బయట గాలి, ఏదైనా తల స్నానం చేసినా, కలర్ పెట్టుకున్నా, ఇట్లాంటివి చాలా చాలా, ఒక అగరబత్తి వాసన చూసిన, సర్ఫ్ వాసన చూసిన, ఇంకా ఒక పిండి ఇట్లా పొడి పొడి పిండి పడ్డా, చాలా చాలా ఇబ్బంది ఉంటది. ఇంకా 1 డే అవుతుంది, 1.5 months అవుతుంది నేను ధ్యానం చేయబట్టి. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని తర్వాత ఇది చేస్తే పోతాను నాకు నేను డిసైడ్ చేసుకుని ఇందులోకి వచ్చిన. ఇంకా అదే నేను దీనికి సంకల్పము అయిపోయింది అని పెట్టుకోవాలా, ఇది ఇది పోవాలి అని పెట్టుకోవాలా? ఓకే నేను చెప్తాను మేడం.
ఫస్ట్ ఏంటంటే ఈ సైనస్ ఎందుకు వస్తుందంటే మన యొక్క ఆలోచనలు అనేవి ఒక్క ఆలోచన ప్రవాహం. అంటే ఎలా అంటే ఒక్క ఆలోచన మీద అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సైనస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్క తీరుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఈ ఆలోచన ఇదా, ఈ ఆలోచన ఇదా అని మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటామో అప్పుడు మనకి సైనస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ పోవాలి ఫస్ట్. ఈ కన్ఫ్యూజ్ పోవాలంటే ఏంటంటే మనకు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఫస్ట్ మనలో ఉన్న అనవసరమైన ఆలోచనలు పోవాలి. అంటే మనం అనవసరమైన ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో, అనవసరమైన భావోద్వేగాలు ఎప్పుడైతే పోతాయో, అనవసరమైన భయాలు మన నుంచి ఎప్పుడైతే పోతాయో, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ అవసరమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు పోయి అప్పుడు మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వచ్చినప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు మనకి సైనస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇది పోవాలంటే మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే, ప్రతిరోజు నేను శారీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు అని ప్రతిరోజు పొద్దున ఒక 50 times, ఈవినింగ్ ఒక 50 times, కుదిరితే మీరు అప్పుడప్పుడు ఉన్నప్పుడల్లా 50 times అనుకోండి. అనారోగ్యం గురించి అనుకోకూడదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను శారీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలని ప్రతిరోజు చెప్పుకోండి. ఒకటి ఇది చెప్పుకొని ఆ సైనస్ గురించి ఆలోచించద్దు ఫస్ట్, దాని మీద దృష్టి పెట్టద్దు. నాకు లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాననే మాత్రమే ఆలోచన మీ దాంట్లో ఉండాలి, మళ్ళీ ఆలోచించకూడదు దాని గురించి, అలా మార్చుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ధ్యాన సాధన ప్రతిరోజు కుదిరితే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రతిరోజు చేయండి. మీరు చేస్తూ చేస్తూ కూర్చోండి, ఫస్ట్లో కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఆ 2 hours అంటే చాలా ఎక్కువ అని అనుకుంటాం కానీ ఇబ్బంది ఉంటుంది, పర్లేదు కూర్చోండి ఒక 1 hour, 1.5 hour అట్లా కూర్చోడానికి ప్రయత్నించండి. మీకు రోజు కొంచెం కూర్చోగా పెయిన్స్ అనేది కొన్ని వస్తాయి, తగ్గిపోతే తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు కాస్మిక్ ఎనర్జీ అనేది లోపలికి ప్రవేశించినప్పుడు మీకు ఒక మానసిక ప్రశాంతత, ఆ ప్రశాంత స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందనంటే మనకి ఈ సైనస్ ప్రాబ్లం అనేది పోతుంది. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేసి పాజిటివ్ అఫర్మేషన్ అనేది ప్రతిరోజు అనుకుంటూ ఉండండి, అది తప్పకుండా ఒక 60 days మీకు పోతుంది. అది అంటే బలమైన సంకల్పం పెట్టుకొని మనం దాన్ని కూర్చోవాలి, ఇంకా మళ్ళీ దాని గురించి నెగిటివ్ ఆలోచించకూడదు. అదొకటి. అంటే ధ్యానంలో అనుకోవాలా, ధ్యానానికి ముందు అనుకోవాలా? ధ్యానంలో అనుకోకూడదు, ధ్యానానికి ముందే అనుకోండి. ముందు అనుకొని కూర్చోండి, మళ్ళీ ధ్యానంలో అనుకోకూడదు. మళ్ళీ ధ్యానం అంటే మనం ఏంటి, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన లేదు, ఏ మంత్రం లేదు, ఏ జపం లేదు, సైలెంట్ గా శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే మన పని. ధ్యానానికి ముందు అనుకోండి. ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చా సార్? ఏం మేడం? మ్యూజిక్ ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చా? ఓకే మేడం. అయితే యాక్చువల్లీ ఏంటంటే మన పత్రిక సార్ చెప్పింది ఏంటంటే, ధ్యానం అనేది ఏ మంత్రం లేదు, ఏ జపం లేదు, ఏది లేదని చెప్పాడు. ఓన్లీ శ్వాసే ఉన్నదల్లా శ్వాసను పట్టుకొని కూర్చోవాలి మనం. కాబట్టి ఏంటంటే సంగీతం పెట్టుకొని చేస్తే మనకు రెట్టింపు ధ్యానం, రెట్టింపు శక్తి వస్తుందని మనం తెలుసుకున్నాం. ఎందుకనంటే కొత్తలో కూర్చున్న వాళ్ళు ఉంటారు, అప్పుడే బేసిక్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళకు సంగీత ధ్యానం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అన్ని మొత్తం చాలా ఉంటాయి వాళ్ళకు, ఎందుకంటే చుట్టుముట్టు ఉంటాయి. ఒక మహానుభావుడు ఒక మాట అంటాడు, ఒక నిమిషం, అయితే ఒక మహానుభావుడు ఒక మాట అంటాడు, మీ ఒక ఆలోచన తరంగాలను పక్షిలాగా పైన ఎగరనివ్వండి, పక్షి గూడును మీ మైండ్లో కట్టుకోవద్దు అంటారు. అంటే ఆలోచన యొక్క తరంగాలను పక్షిలాగా ఎగరనివ్వాలి కానీ పక్షి గూడు కట్టుకోవద్దు. అంటే మన ఆలోచన తరంగాలు పైన ఉండాలి, మన లోపలికి తీసుకోకూడదు. ఎప్పుడైతే తీసుకుంటామో దుఃఖం అనుభవిస్తాం. కాబట్టి ఏంటంటే మనం సంగీతం అనేది బేసిక్గా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే పెట్టరు, కానీ మనం చేస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్న కొద్ది సంగీతం అవసరం లేదు. అప్పుడు ఒక మానసిక ప్రశాంత స్థితికి వెళ్ళిపోతాం, అప్పుడు సంగీతం అవసరం లేదు. కొత్తగా ఉన్న వాళ్ళకి అవసరం. అంటే సార్లు కూడా చెప్తారు, ప్రతిసారి కూడా సంగీత ధ్యానం కూడా చాలా మంచిది, అనేక రెట్లు శక్తిని ఇస్తుంది. కానీ మనం సంగీతం కన్నా నార్మల్గా శ్వాస మీద దాస పెట్టి కూర్చుంటే ఇంకా బాగుంటుంది. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో హలో చెప్పండి నాగరాజ్ గారు. సార్ అది హెల్త్ గురించి అడగచ్చా సార్? అడగండి, పర్లేదు. సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా ఐసైట్ ప్రాబ్లం ఉంది సార్. అయితే ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, అది జెనెటిక్ వల్ల అలా వచ్చింది. అంటే లోపల కంటి లోపల ఇట్లా కంటి నరాలు కొద్దిగా వీక్ ఉన్నాయని ఏ హాస్పిటల్ తిరిగినా అదే చెప్తుండే సార్. అసలు
అంటే ఇట్లా స్పెట్స్ పెట్టుకున్నా దూరం దిగి అనిపించకపోవడము, మళ్ళీ చీకట్ పూట ఇట్లా మనుషుల్ని ఇట్లా రికగ్నైజ్ చేయకపోవడం లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అయితే ధ్యానం వల్ల మనకి మన ఛాన్స్ ఉందా సార్ మంచిగా? అంటే మొత్తానికి అంటే కనిపించట్లేదు, వీక్ అయినాయి అవి మొత్తం. అంటే కనిపిస్తుంది సార్ కానీ ఇట్లా అక్షరాలు చూడలేకపోతా, నైట్ పూట ఇట్లా దూరం ఉన్న మనిషిని ఇట్లా రికగ్నైజ్ చేయలేకపోతా. అలా కొద్దిగా అలాంటిది ఏం లేదా? అంటే ఎప్పుడు వచ్చిందా, చిన్నప్పటి నుంచి లేకపోతే ఈ మధ్యలోనా? చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది సార్. చిన్న ఉన్నప్పటి నుంచి ఉందా? అదే నార్మల్ హాస్పిటల్ లో జెనెటిక్ ప్రాబ్లం అని. జెనెటిక్ ప్రాబ్లం అన్నారా? అంటే జెనెటిక్ ప్రాబ్లం అయినా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎట్లాంటిది, మన కర్మానుసారం వస్తుంది. అంటే గత జన్మలో చేసిన కర్మానుసారం ప్రకారం ఇది వస్తుంది అన్నట్టు. దీనికి ఏంటంటే, ఇది ఇప్పుడు మనం ఇది ఏది జ్ఞానైన దగ్ధ కర్మానం అంటారు. అంటే జ్ఞానం ద్వారా కర్మలన్నీ దగ్ధం అవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే, నేను గత జన్మలో ఏదైతే చేసినో, అంటే నేను ఆ పాపం చేసిన కాబట్టి పూర్వజన్మ పాపం కృతం రోగరూపిన పీడితే అంటారు. అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి రోగరూపంగా రోగపూరిత అంటే రోగం పరంగా జబ్బు పరంగా మనకు వస్తాయి అన్నట్టు. అంటే పూర్వం అంటే గత జన్మే కావచ్చు, గతం నిన్నటి తాలూకే కూడా కావచ్చు. కాబట్టి ఏంటనంటే, మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు గత జన్మలు ఏమైతే చేసినామో, మనం ఎవరికైతే ఆ పాపం చేసినామో వాళ్ళని మనం ఏది క్షమాగుణం కోరుకోవాలి. నేను ఈ యొక్క ఇలా తప్పు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని వాళ్ళని కోరుకుంటూ మనం ధ్యానంలో కూర్చోవాలి. అలాగే మనం ప్రజెంట్ ఏంటంటే, నా కండ్లు అంటే ఐ మీన్ నా యేసు నా శరీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు, నా యొక్క కండ్లు నా అద్భుతంగా కనిపిస్తున్నందుకు కృతజ్ఞతలు అని మీరు అనుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అలాగే ఇవి దొరుకుతాయి, ఐ పిరమిడ్స్ దొరుకుతాయి కళ్ళకు పెట్టుకుని. కళ్ళకు ఐ పిరమిడ్ దొరుకుతుంది, కళ్ళకు పెట్టేసుకుని మెడిటేషన్ చేయాలి. అలా మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ కళ్ళల్లో ఉన్న నీకు వీక్నెస్ ఏదైతే ఉందో, ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు క్షమాగుణం కోరుతూ ధ్యానాన్ని ప్రతిరోజు చేస్తూ ఈ పాజిటివ్ అఫర్మేషన్ నువ్వు అనుకుంటూ, నేను శరీరక సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను శక్తివంతుని, నేను ధైర్యవంతుని అని ప్రతి ఒక్క మాటలు నువ్వు పాజిటివ్ అనేది దానికి పంపిస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా నీకు చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇంకా మన ధ్యాన సాధన అది ఉంటుంది మెయిన్ గా, అది ఒక నువ్వు చేసిన సాధన బట్టి ఉంటుంది. అంటే అదే సార్, ఎమోషనల్ బాడీలో ఇట్లా బ్లాక్స్ ఉంటే, అంటే పూర్వజన్మ కర్మల వల్ల ఎమోషనల్ బాడీలో ఇట్లా బ్లాక్స్ వస్తాయి అంట కదా సార్? అవునవునా. అయితే కాస్మిక్ ఎనర్జీ వల్ల అవన్నీ క్లియర్ అయిపోతాయి అంట కదా? అవునవును, వాస్తవం. మనకు 7 శరీరాలు ఉంటాయి మొత్తం. 7 శరీరాలు వచ్చేసి మనకి ఎమోషనల్ బాడీలు ఏంటంటే, ఈ బ్లాక్స్ అన్ని ఉంటాయి మనకు కనిపించే. ఈ స్థూల శరీరం వేరే, ఆ ఎమోషనల్ బాడీ వేరే, సూక్ష్మ శరీరం వేరే. అంటే మన ఎమోషనల్ బాడీలో ఫిజికల్ బాడీలో ఉన్న బ్లాక్స్ అన్ని ఎమోషనల్ బాడీలో ఉంటాయా సార్? ఫస్ట్ ఎమోషనల్ బాడీలో వచ్చినాకనే ఫిజికల్ బాడీలోకి వస్తాయి. ఫస్ట్ ఎంటర్ ఫిజికల్ బాడీలో కావు ఇప్పుడు, ఫస్ట్ ఎమోషనల్ బాడీలో ఉన్నాయో ఫిజికల్ బాడీలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బాడీ మనం క్లియర్ చేసుకుంటామో, అప్పుడు ఫిజికల్ బాడీ ఆటోమేటిక్ గా మనకు ఏంటి ఆరోగ్యంగా ఉండగలదు. ఈ ఈ స్థూల శరీరంలో మనకి ఏముండవు, ఈ ఫిజికల్ బాడీలో ఏముండవు మనకు. అసలైంది ఎమోషనల్ బాడీలో ఉంటాయి మనకు ఆ బ్లాక్స్ అన్ని. ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవాలి, అవి క్లియర్ చేసుకున్నప్పుడు ఇది క్లియర్ అవుతుంది. అంటే ఇట్లా క్రానిక్ డిజీజెస్, మన ఆస్తమా, షుగర్, డయాబెటిక్, మన బీపీ ఇవన్నీ కూడా అందులోనే సార్? అందులోనే వస్తాయి. ఇంకేదైనా మనకు అనారోగ్యం అని అంటే, మనం ఈ ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కటి ఇందులోనే వస్తాయి. ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. అది చిన్న క్యాన్సర్ కానీ ఇక్కడ నుంచి వరకు చాలా మంది, ఇప్పుడు చాలా మంది మనం చూసుకున్నట్లయితే చాలా మంది మాస్టర్స్, కొన్ని లక్షల మంది మాస్టర్స్ మన వాళ్ళు ఎంతో మంది ధ్యానం చేసి వాళ్ళ రోగాలన్నీ నయం చేసుకున్నారు చాలా మంది. ఎగ్జాంపుల్ అస్తమా, మా యొక్క పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా అస్తమా ఉంటే ఆమె ఒక 6 నెలలు కంటిన్యూగా ధ్యానం చేసి అస్తమా అనేది మొత్తం లేకుండా చేసుకుంది. మొత్తం అస్తమా లేదు ఇప్పటికి. అదే ధ్యాన సాధన చేయాలి, దీనికి ధ్యాన సాధనే మెయిన్. ధ్యాన సాధన కొన్ని వింటర్ రైనీ సీజన్ లో వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంటాను. అదే అదే సార్, మీరు ఏంటంటే దానికి ధ్యాన సాధన మెయిన్ గా చేయాలి. మనం ఏంటంటే జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. అలానే ఏది మనకు రాదు, సాధన చేస్తూ ఉండాలి. అందులో కొంచెం కష్టము కూడా ఉంటుంది మనకు. అలానే ఆ కష్టం పడుతూ ఉంటే మనకు తర్వాత మంచిగా ఉంటుంది అక్కడ.
బాగుంటుంది ఫిజికల్ భౌతిక జీవితం బాగుంటుంది. డైలీ ఒక 1 అవర్ చేస్తే ధ్యానం చేయండి, మెల్లిమెల్లిగా పెంచుకోండి. ఫస్ట్ మీరు ఎంత ఎంతసేపు కూర్చుంటున్నారు రోజు? అయితే నేను 1 అవర్ చేస్తున్నాను సార్, చేస్తున్నాను కానీ ఒక 5 మినిట్స్ శ్వాసను గమనిస్తున్నాను, ఇంకో 5 to 10 మినిట్స్ నా ఆలోచనలు అయితే వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నా, అట్లట్లో గంట అయిపోతుంది. అది ఎవరికైనా అలానే ఉంటుంది ఫస్ట్ లో కొత్తగా. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఒక మాట, బుద్ధ భగవానుడు ఒక మాట అంటారు, 1000 సార్లు 1000 యుద్ధాలు గెలవడం కంటే మనసును గెలిచినవాడు పరక్రమంతుడు అంటాడు. అంటే ఫస్ట్ మన మనసును గెలవాలి. మనసును అంటే మనసులో ఉన్న ఆలోచనలు, అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటిని ఎప్పుడంటే మన ధ్యాన సాధన చేస్తూ ఆ శ్వాస మీద పెడుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ఆలోచనలు రోజుకి అంటే 60,000 ఆలోచనలు వస్తాయి ఒక రోజుకి. అంటే నువ్వు రోజు చేస్తూ చేస్తున్నప్పుడు 40,000, 30,000, 1,000, 2,000 అట్లా తగ్గుకుంటూ 200, 100 ఆలోచనలు రోజుకి అలా చేస్తూ సాధన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆలోచనల ప్రవాహం అనేది తగ్గుతుంది. కాబట్టి కంటిన్యూ ప్రతిరోజు చెయ్యాలి. సాధన చేస్తేనే మనకు ఆలోచనలు తగ్గుతాయి, అది ధ్యాన సాధన చేస్తేనే. లేకపోతే మనకు ఒకటేసారి కూర్చోమని ఏది రాదు. కొంచెం మనం కూర్చొని మనం సమయాన్ని కేటాయించుకొని మనం కొంచెం దానికి నొప్పులు వచ్చిన భరించి కష్టపడి మనం కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ ఫిజికల్ గా బాగుంటుంది. అంటే ఇట్లా ధ్యానం చేసి బయటకు వచ్చాక తల పట్టేసినట్టు, తల నొప్పి లేచినట్టు అనిపిస్తుంది. అంటే ఇలా 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ధ్యానంలో కూర్చొని చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పెయిన్స్ వస్తాయి, అంటే లోపల ఉన్న బ్లాక్స్ క్లియర్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చినాక పెయిన్స్ ఉండేవి, ఒకటోది అది. రెండోది ఏంటంటే ధ్యానం చేసినాక కూడా మీరు అన్నట్టు నాకు ధ్యానం చేసిన 2 గంటల తర్వాత కూడా పెయిన్స్ పోయేవి కాదు. నేను సీనియర్ మాస్టర్స్ని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం సజెషన్ చేశారంటే అవి కొన్ని ఉంటాయి ఇలా కొన్ని రోజుల వరకు కర్మానుసారం కదా, అవి ఇంకా పోలే, ఇంకా పోవడానికి టైం పడుతుందని చెప్పారు. అంటే నేను ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మెల్లిగా ఏమైందనంటే అది కొన్ని రోజులు ఉంటే అవే మాయమైపోయాయి, మళ్ళీ దాని గురించి వరివడాల్సిన అవసరం లేదు. అవి కొంచెం కర్మలు అలా ఉండిపోతాయి అన్నట్టు, మనం చేసిన గత జన్మల పాపాలు ఉంటాయి అలా ఉండిపోతాయి కర్మలకు. దానికి సాధనే ముఖ్యం, సాధన చేస్తూ ఉండాలి. అంటే ఎనర్జీ ప్రాసెసింగ్ అన్నట్టు అలా నొప్పులు వస్తున్నాయి. ఎనర్జీ ప్రాసెసింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. డబ్బు పట్ల కృతజ్ఞత భావం ఎట్లా ఉండాలి ఒకసారి చెప్తారా? డబ్బు పట్ల కృతజ్ఞత భావం, డబ్బుని ఆకర్షించడానికి కృతజ్ఞత భావం ఎట్లా ఉండాలి? ఓకే, ఇలా ప్రాపంచికంగా ప్రతి మనిషికి భౌతిక పరంగా డబ్బు అనేది అవసరం, కానీ డబ్బుకు బానిస కాకూడదు. ఫస్ట్ ఇక్కడ ఎట్లా అంటే డబ్బు అనవసరం ఏంటిది, అవసరం ఏంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎట్లా అంటే అనవసరమైన దానికి వద్దు, అవసరం ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక భౌతికంగా జీవించాలంటే అతనికి కనీస సౌకర్యాలు ఉండాలి. ఏంటి? తినడానికి అన్నం, వేసుకోవడానికి బట్టలు, ఎటన్నా వెళ్ళడానికి ఫెసిలిటీస్, ఒక బైక్, చిన్న కారు, ఇలా మాత్రమే అవసరానికి మిత్త నిమిత్తమే ఉండాలి. దానికన్నా ఎక్కువ మనం కోరుకోకూడదు. కోరుకోవచ్చు కానీ అవసరం దేనికో దానికి మనం ఉపయోగించాలి. అంటే ఒక ధ్యాన సాధకుడుగా మనకి ఎదుగుతున్నప్పుడు మనకి ఏం కావాలో ఫస్ట్ మన అవసరాలకు ఏం కావాలో మనం కోరుకోవాలి. అంటే డబ్బును ఏంటంటే మనం ఆకర్షించాలి. ఎట్లా అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లా అంటే డబ్బు లేదు నేను పేదవాడిని అని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. అంటే నీ యొక్క ఇన్నర్ నీ అంతరాత్మ చెప్తుంటుంది నీకు దేనికి అవసరం దేనికి అవసరం లేదు. ఇప్పుడు నీకు అనవసరమైనటికి ఖర్చు చేస్తే ఏమవుతుందంటే అవసరమైన వాటికి ఉండవు. ఇప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నది మనకు, 100,000 రూపాయలు ఉన్నాయనుకో మనకు బ్యాంకులో బ్యాలెన్స్, అలా మనం ఇష్టం ఉన్నట్టు అన్ని అనేక రకాల అంటే వేరేటికి అనవసరమైనటికి మనం ఖర్చు పెడుతూ ఉంటాం. దేనికో తెలియదు, జల్సాల ఖర్చు పెడుతుంటాం, దానికి ఖర్చు పెడుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, అవసరమైన దానికి మనకు ఉండదు. కాబట్టి మనం అవసరం దానికి అవసరానికి మాత్రమే మనము ఆ డబ్బును మనం ఆకర్షించుకోవాలి. ఎందుకంటే అది మనకు సృష్టిస్తుంది. మనకు ఇప్పుడు అవసరం కావాలి అని మనం అనుకుంటే వస్తుంది, సృష్టిస్తుంది, తప్పకుండా ఇస్తుంది. అది అనవసరమైన వారికి కోరుకుంటే మనకు అది ఫలితం చెందదు, అది
కొద్ది రోజులు వస్తుంది కావచ్చు కానీ అక్కడితో పోతుంది. అంటే పత్రి సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది అంటే పత్రి సారు క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు సార్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, అసలు జేబులో ఒక 10 రూపాయలు 100 రూపాయలు కూడా ఉండేవి కాదు. కానీ సార్ అక్కడ ఆటోమేటిక్ వెళ్ళంగానే ఎవరో రిసీవ్ చేసుకుంటారు, మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు, మళ్ళీ సార్ని పంపిస్తారు, చూస్తారు ఫెసిలిటీస్కి, అంటే తినడానికి అన్ని పెడతారు చేస్తారు. అంటే అక్కడ అవసర నిమిత్తమే అక్కడ తీసుకుంటుండు సార్, అనవసరమైనా మనకు అవసరం లేదు. కాబట్టి డబ్బుని ఏంటంటే మన అవసరానికి ఏందో మనకు తెలియాలి, మన ఇన్నర్కి తెలుస్తుంది, మన అంతరాత్మకు ఆ అవసరం, దీనికి అవసరం ఓకే. అంటే నువ్వు భౌతికంగా ఎదగడానికి, భౌతికంగా ఇప్పుడు చదువు కూడా డబ్బు అవసరం, ఇల్లు కట్టుకోవాలంటే నాకు డబ్బు అవసరం, నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు ఒక బైక్ అవసరం, అది నీ అవసరం కంపల్సరీ, దాంట్లో తప్పులేదు కోరుకోవడం. అంటే ఇది చాలా పెద్ద టాపిక్ ఉంటుంది సార్ మీకు చెప్పడం కాదు, దీంట్లో అనవసరం ఏంటిది అవసరం ఏంటిది అని చాలా లెంగ్తి ఉంటుంది టాపిక్, నేను చిన్నగా చెప్తున్నాను. మా బాబు చదువుకుని ఒక 40 లక్షలు దాకా రుణం చేశాను, దానికి నేను ఒక 6 మంత్స్ నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంపదని ఎలా ఆకర్షించాలి చెప్తారు, సంపదను ఆకర్షించలేకపోతున్నాను. అది ఈ కృతజ్ఞతాభావం అనేది, మరి కిరాణా షాప్ మాది చిన్న చిల్లరకు కూరగాయలు అవి అమ్ముతుంటాము, ఈ సమస్య నుంచి బయట ఎలా పడాలి, ఈ డబ్బుని ఎలా ఆకర్షించాలి? ఓకే, మీ అబ్బాయికి ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు సీటు గురించి? మా అబ్బాయి సీట్ అయిపోయింది సార్, ఎంబీబీఎస్ అయిపోయింది, చేతి మేము ఆ రుణాల్లో పడిపోయాం, అర్థమైంది? ఓకే 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 ఓకే, మాట్లాడు. ఈ రుణాల నుంచి బయటపడటం ఎలా, దీనికి ఏదైనా అఫర్మేషన్స్ కానీ, డబ్బుని ఎలా ఆకర్షించాలి, అర్థం అది కావాల్సింది. ఓకే ఓకే, అయితే మీరు అప్పుల్లో కూరుకపోయాను అని ఉన్నారు కదా, మీరు ఫస్ట్ నేను అప్పుల్లో లేనరే నెగిటివ్ థాట్ తీసేయండి, ఫస్ట్ తీసేయండి, ఫస్ట్ అది తీసేయండి మైండ్లోకి వెళ్ళి. ఈ అప్పు అనేది దాన్నంత దానే ఏంటి నెరవేరుతుంది, వస్తుంది డబ్బు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చేది నీకు తెలియదు. నీకు సృష్టికి మనం బలమైన మాట ఏంటి, మన మాటకు పవర్ ఉంటుంది, మన మాటే రామబాణం. మనం ఆలోచించే ఆలోచనలు, మన ఎమోషన్స్, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవిటికన్నిటికీ శక్తి మీద ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ మాటతోటి నీ ఆలోచనతోటి నాకు రావాలి అనుకున్నావు అనుకో, ఈ సృష్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చేది తెలియదు. మనం భౌతిక జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాం, అరే వీడు ఇక్కడ ఈరోజు ఇట్లుండేరా, వీరికి ఈ స్థితిలోకి ఎట్లా వెళ్ళాడరా అనుకుంటాం మనం, మన లక్కు అనుకుంటాం మనం, అదృష్టం అని మనం అట్లా అంటాం, లక్ అని చెప్తాం మనం అక్కడ. అంటే ఒక వ్యక్తికి ఎక్కడికి వెళ్ళి రావాలనేది సృష్టి నిర్ణయిస్తుంది, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు రుణాల్లో నేను లేను అంటే మీరు అనుకోండి, నాకు అత్యధిక సంపాదన ఉన్నందుకు కృతజ్ఞతలు, అఫర్మేషన్ అనుకోండి ప్రతిరోజు, నాకు అత్యధిక సంపాదన ఉన్నందుకు కృతజ్ఞతలు, నాకు నేను అత్యంత ధనవంతుడైనందుకు కృతజ్ఞతలు అని, నేను అత్యంత ధనవంతుడైనందుకు కృతజ్ఞతలు, ఇటువంటి మాటలు ప్రతిరోజు అనుకుంటూ ఉండండి. ఆ రుణం గురించి మర్చిపోండి ఫస్ట్, మీకు ఎక్కడికి వెళ్ళో రావాల్సింది అక్కడికి వస్తుంది తప్పకుండా. ధ్యానం అంటే అనుకొని ధ్యానం చేయండి, మళ్ళీ నెగిటివ్ రానియకండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక అన్న అవరు, మధ్యాహ్నం ఒక అన్న అవరు, ఈవినింగ్ ఒక అన్న అవర్ చేస్తున్నాను, ఇది బిఫోర్ అది బిఫోర్ బెడ్, 1-3 అవర్స్ చేస్తున్నా రోజు. నాకు ఈ జనాలు మన రాము మాస్టర్ గారి క్లాస్ లో కూర్చున్నాను రోజు, ఆ 7 డేస్ కార్యక్రమంలో అటెండ్ అవుతున్నాను, అంతకుముందు 40 డేస్ లో ఉన్నాను, నాకు ఈ అనుభవాలు ఏమి రావట్లేదండి. మరి ఇది నీకు ధ్యానం నాకు శాతం నిలబడలేదా, లేకపోతే ఈ అనుభవాలు రాకపోతే ఇతను కరెక్ట్ కాదా ధ్యానంలో అర్థం కావటం, నాకు ఏ అనుభవాలు రావట్లా, శ్వాసం మీద ధ్యాస పెట్టి కూర్చుంటాను ఒక గంట, నాకు చాలా మార్పు వచ్చింది, కాకపోతే అసలు అర్థం కావట్లా నేను శ్వాస మీద ధ్యాసలో ఉన్నానా లేనా అనేది. అంటే ఇక్కడ 2 కారణాలు ఉండొచ్చు సార్. ఒకటి ఏంటంటే మీకు నాకు అనుభవాలు రావట్లేదు అంటే మీకు గత జన్మలో చాలా అనుభవాలు వచ్చి ఉంటాయి, అక్కడితో ఎండ్ అయిపోయినాయి, మళ్ళీ ఈ జన్మలో కొంతమందికి అనుభవాలు రావు, కొంతమంది నాకు థర్డ్ ఐ ఓపెన్ కావట్లేదు అంటారు, ఎందుకంటే గత జన్మలో వాళ్ళకు ఆల్రెడీ థర్డ్ ఐ గురించి తెలిసింది, అంటే కొంతమంది థర్డ్ ఐ ద్వారా అన్ని చూస్తారు, కొంతమంది ఏంటంటే ఇన్నర్ ఇస్తూ ఉంటుంది ప్రశ్న, ప్రతి ఒక్కటి ఇన్నర్ ఇస్తూ ఉంటుంది, థర్డ్ ఐ చూడలేని వాళ్ళు ఇన్నర్ ఇస్తూ ఉంటుంది ప్రతి ప్రశ్న, నీ భౌతికంగా ఏర్పడుతున్నది, ఆధ్యాత్మికంగా ఏర్పడుతున్నది, ప్రతి ఒక్క దానికి నీకు ఇన్నర్ చెప్తూ ఉంటుంది ఇది కరెక్టా రైట్ అని చెప్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంకోటి రెండవది ఏంటంటే మీకు ధ్యాన సాధన చేసినా నాకు అది అసలు 3 గంటలు చేసిన అంటే కుదరట్లేదు, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను అని అంటే
అంటే మీరు ఎరుకలో ఉండాలి. అంటే నేను ఏం చేస్తున్నా ప్రజెంట్, అంటే నేను ఆలోచనలు ఎలా కంట్రోల్లో ఉంటున్నాయి, నేను శ్వాస మీద ధ్యాస ఎంత సేపు పెడుతున్నాను. మీకు మీరు ధ్యానం ఎన్రోల్ చేస్తున్నారు, మీకు తెలుసు ఒక మానసిక ప్రశాంతత స్థితి ఏర్పడుతుంది ధ్యానం చేసేటప్పుడు. వచ్చింది సార్, బాగానే ఉంది. బాగానే కాస్మిక్ ఎనర్జీ అని మీరు కంటిన్యూ చేయండి, దాని గురించి వరే వాళ్ళు అవసరం లేదు. కంటిన్యూ చేస్తూ చేస్తూ ఇది నాకు ఈ అనుభవాలు కలగట్లేదు. ఏ అనుభవాలు, నేను ఏదన్నా తప్పు చేస్తున్నానా లేకపోతే నాకు కనెక్ట్ అవ్వట్లేదా అనేది ఒక డౌట్ వస్తుంది సార్ నాకు. అంటే ఇక్కడ తప్పు ఏం లేదు సార్, మీరు తప్పు అనే భావన అసలు అది మైండ్ లోకి వెళ్ళి తీసేయండి. అదే అనేది కాదు, కానీ మీకు అనుభవాలు అంటే గత జన్మలో మీకు ఎండ్ అయ్యాయి అనుభవాలు. ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తగా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. అంటే మీరు ఒక మంచి స్థితికి ఇప్పుడు నేను ఉన్నాను అని అంటున్నారు కదా, మానసిక స్థితి, మానసిక ప్రశాంత స్థితిలో చాలా బాగుంది, చాలా బాగుంది. మీరంటే మీరు అడ్వాన్స్ లో ఉన్నట్టు ఇంకా మంచి ప్రశాంత స్థితిలో ఉన్నారు. అట్లా అని మీరు దాని గురించి వరి పడాల్సిన అవసరం లేదు, మీకు చేస్తుంటే తెలుస్తుంది. ఇంతకు ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ నేను బాగా కోపం ఎక్కువ ఇలా ఉండేవాడిని, ఇదంతా బాగా ఇదైపోయింది. ఈ సమస్యల నుంచి కొంచెం నేను ఫుల్ గా ఇదవ్వలేకపోతున్నాను. అయితే ఈ డబ్బుకి కృతజ్ఞత భావం ఎట్లా చెప్పాలనేది అర్థం కాక మీకు కాల్ చేశాను సార్ నేను, అది మెయిన్. అదే సార్, ఇప్పుడు నేను చెప్పాను అఫర్మేషన్ చూసారా, అవి అనుకోండి, ఆ నెగిటివ్ అనేది తీసేయండి ఫస్ట్. నేను రుణంగా లేను, అప్పులు లేనని తీసేసి ఇవి అనుకోని ప్రతిరోజు ధ్యానం చేయండి, మీకు ఎక్కడికి రావాలో సృష్టి మీకు తీసుకొచ్చి ఇస్తుంది. ఇందా చెప్పిన అఫర్మేషన్ ఒకసారి చెప్పండి సార్ అనుకోకుండా. ఓకే ఓకే సార్ చెప్పండి సార్. నేను అత్యంత ధనవంతుడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇంకోటి చెప్పండి సార్. నేను అత్యధిక సంపాదన కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. రెండో ఒకటే. ఓకే సార్. ఈ డబ్బుకి రాసుకున్నానండి, నేను అత్యధిక ధనవంతుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను అత్యధిక సంపాదన కలిగి ఉన్నందుకు కృతజ్ఞత. సంపాదన కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. ఇక ఈ డబ్బు మన దగ్గరకు వచ్చిన డబ్బుకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి సార్ ప్రతిసారి? తప్పకుండా చెప్పాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడికన్నా వెళ్ళి వాటర్ ఎక్కడైనా తాగుతాం, లేకపోతే మనం బస్సులో కూర్చున్నప్పుడు ఒక లేచినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం. ఎందుకు? కృతజ్ఞత భావం అని ఉండాలి ప్రతి మనిషికి. ఇక్కడ చెప్పినప్పుడే ఎనర్జీ పాస్ అవుతుంది వాళ్ళ నుంచి వాళ్ళకు. అంటే నేను ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తాం అనుకుని రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, బస్సులో ఎక్కారండి మీరు, ఎక్కినాక ఏమవుతుందనంటే మీరు అతన్ని అక్కడ ఉన్న పర్సన్ లేసిన తర్వాత మీరు అతనికి థ్యాంక్స్ చెప్పారు, కూర్చున్నారు, చాలా థ్యాంక్ యూ అండి అని చెప్పారు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే నెక్స్ట్, అంటే ఇక్కడ కృతజ్ఞత మనం ఎప్పుడు చెప్పవారో, మళ్ళీ ఇంకో దగ్గర ఏమవుతుంది అని అంటే, అంటే మీరేం చేస్తుందంటే వేరే వాళ్ళు వస్తున్నారు అనుకో, ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు అక్కడ లేసి మీరు వాళ్ళని కూర్చుండబెట్టారు, అక్కడ కృతజ్ఞత భావం మీ మీద చూపించారు. కానీ ఇది ఎక్కడనో మీరు బాగా అలసిపోయి అసలు ఇక్కడ స్ట్రెయిన్ అయ్యి బాగా అయ్యి అప్పుడు బస్సు ఎక్కారు, అవి ఒక సీట్ దొరికితే బాగుండని మీరు అనుకుంటారు. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆ వ్యక్తి ఎవరు అక్కడికి వెళ్ళి లేస్తారు, కూర్చుండబెడతారు, కూర్చోండి సార్ అంటారు. నువ్వు ఇదంతా అనుభవపూర్వకంగా జరుగుతూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉండాలి ప్రతిదాన్ని. అందుకోసం కృతజ్ఞత భావం అనేది చెప్తూ ఉండాలి మనకు, అంటే ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర ఉపయోగపడుతూ ఉంటుంది మనకు ఏదో ఒకటి. అట్లా సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి మేడం. సబ్జెక్ట్ చాలా బాగుంది సార్, అలా డీప్ గా వెళ్ళిపోయినాం మేము. మళ్ళీ ధ్యానం అయిపోయినాక కూడా 20 మినిట్స్ మళ్ళా దాంట్లోనే ఉన్నాం సార్. అందుకే మేడం పిలుస్తున్నా కూడా కొద్ది కొద్ది విన్నాం సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయినాము. అయితే సార్ మనం ప్రతి ఒక్కరము ధ్యానం చేస్తాం కదా సార్, ప్రతి ఒక్కరము. అయితే ప్రతి ఒక్కరికి ఆత్మ దర్శనం జరుగుతుందా అని అడుగుతారు సార్ కొందరు. ప్రతి ఒక్కరికి ఆత్మ దర్శనం జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల, కొందరికి ఏమో కొన్ని జన్మలు పడుతుంది అని అంటారు కదా, అది నిజమేనా అని అడుగుతున్నాను. ఓకే, ఆత్మ దర్శనం అంటే ఇంతకుముందు నేను ఒకటి మహాత్ముల దర్శనం అని నేను ఒకటి చెప్పాను. దీనికి రిలేటెడ్ ఏంటంటే అలా యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క ధ్యాన శక్తి బట్టి ఉంటుంది. కొంతమందికి ఏందనంటే ఈ జన్మలో ఆత్మదర్శనం జరగవచ్చు. ఆత్మదర్శనం అంటే ఏంటి? భగవంతుడు తోటి మనం అమేకమై ఉండడం, నేనే భగవంతుడినని తెలుసుకోవడం. అంటే ఈ జన్మలో కొంతమందికి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే శైశవ దశ, బాల్యదశ, యవన దశ, వృద్ధాప్య దశ అని 4 దశలు ఉంటాయి. శైశవ దశలో ఎట్లా ఉంటుంది అని అంటే అప్పుడు పుట్టిన పిల్లవాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు. ఏంటంటే
తినడమా లేకపోతే అసలు మా ఇది వాళ్ళకు ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు అసలు ఏం అనేది పట్టించుకోవడం ఏమి ఉండదు వాటి అసలు ఆ పిల్లల్ని పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు ఏం పట్టించుకోడు అదొక శైశవ దశ అలానే ఉంటుంది. కొంచెం బాల్య దశనికి వచ్చినాక ఎలా ఉంటుంది అని అంటే ఆ నాకంటూ ఒక అధికారం ఉండాలి ఒక హోదా ఉండాలి నేను ఇలా బ్రతకాలి అనేది మనకు బాల్య దశలో వస్తుంది అంటే బాల్యాత్మలో వస్తుంది. యవనాత్మలో ఏమొస్తుంది అని అంటే నేను కొంచెం అంటే కొంచెం పూజలు చేయాలన్నప్పుడు దైవభక్తి ఉంటుంది దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటుంది దేవునిది దేవుడు ఉన్నాడు దేవునికి మొక్కాలి ఇలా చేయకపోతే దేవుడు ఏమైనా చేస్తాడా అయ్యో అని ఒక భయం ఒక భక్తి అనేది అప్పుడు యవన ఆత్మలో ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వృద్ధప్య ఆత్మ ఏందనంటే ఇది ఆల్రెడీ నేనే దైవాన్నని తెలుసుకుంటుంది నేను ఆత్మస్వరూపుణ్ణి నేనే దైవాన్నని ఈ వృద్ధప్య ఆత్మలు ఉన్న వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడున్న మనం అందరం వృద్ధప్య ఆత్మలమే అన్నట్టు. కాబట్టి ఆత్మదర్శనం అనేది వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ధ్యాన శక్తి ద్వారా ఆ యొక్క సాధన ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆత్మదర్శనం చేసుకోగలుగుతారు. అదే మేడం ఎన్ని సంవత్సరాలు చేసినా కొందరికి ఆత్మదర్శనం జరగదు ధ్యానం చేస్తారు అంతే సంగతి వాళ్ళకి ఏం తెలియదు కొందరికి మాత్రమే జరుగుతుంది ఆత్మదర్శనము అని అంటే ఇది ఎంతవరకు నిజం తెలుసుకోవాలని అడిగిన సార్ ఏమనుకోకండి. పర్లేదు మేడం అది తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కటి ఏంటంటే తెలుసుకోవాలి నాకు తెలియకుంటే తెలుసుకోవాల్సిన బాధ్యత నాది బాధ్యత మీకు ఉండాలి అట్లానే ప్రతి ఒక్కరికి నాకైనా మీకైనా అందరికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అదే గత జన్మ ప్రకారమే ఉంటుంది అది ఒక ఫ్రీక్వెన్సీ ధ్యాన సాధన బట్టి మనం తెలుసుకోగలుగుతాం ఏదైనా అలా మేడం. అయితే సార్ చాలా మందికి ఇప్పుడు మనం ఎంత ధ్యానం చేసినా కొందరికి ఆత్మదర్శనం కాదు వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు అంతే అని అన్నారు కొందరు అది నిజమా అని అడిగిన సార్. ఓకే మేడం అదే మేడం చెప్పాను కదా ఇప్పటి వరకు. ఓకే మేడం ఓకే సార్ మరి టైం కూడా అయింది సోమసుందరెడ్డి సార్ మీరు మాట్లాడి క్లోజ్ చేయండి సార్ టైం అయింది సార్ ఉన్నారా సార్ సోమసుందరెడ్డి సార్ ఓకే మేడం మాట్లాడి క్లోజ్ చేసేయండి టైం అయింది. ఓకే మాస్టర్స్ మరి ఇంతవరకు మనము వంశీ కృష్ణ గారి సామూహిక ధ్యానాన్ని మరి ఆ తర్వాత ఒక గంట సేపు మరి ఈరోజు వారి జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి సెషన్ లో పాల్గొన్నటువంటి మరి మిత్రులందరికీ కూడా మరి సందేహాలు కూడా ఎన్నో మరి వారిని అడిగి సార్ గారు మరి తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు సార్ గారికి మరియు పాల్గొన్నటువంటి ఆత్మ జ్ఞానులందరికీ కూడా మరి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సెషన్ను ముగించుకుంటున్నాం. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకు ఇంకో సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. ఓకే అందరికి హలో హలో థ్యాంక్ యూ సార్ సార్ హలో థ్యాంక్ యూ సార్ జయశ్రీ మేడం గారికి అలాగే పారిజాత చిట్టి గారికి ఎల్ సుజాత గారికి శ్రీకాంత్ గారికి సోమసుందర్ సార్కి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు క్లాస్ విన్న ఆత్మ జ్ఞానులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అనుభవాలు వన్ఎస్ మెడిటేషన్ లో చెప్తారా సార్? మీ నెంబర్ ఇస్తారా? చెప్పండి సార్. వన్ఎస్ మెడిటేషన్ దామోదర్ స్వామి.